ఎలుకలు చీర కథ అనగనగా ఒక ఊర్లో రాజు అనే ఒక యువకుడు ఒక అందమైన అమ్మాయిని పెళ్లాడాడు వాళ్ళు కొత్త కాపురం ప్రారంభించారు ఆ అమ్మాయి ఇంటిని భర్తను చక్కగా చూసుకొనేది వాళ్లు ఆనందంగా ఉండేవారు రాజు ఒకరోజు తన భార్యనూ అమ్మనూ పిలిచి నేను ఒక పనిమీద పట్టణానికెళ్తున్నాను మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు నువ్వేమీ దిగులు పడకు అని వాళ్ళమ్మ చెప్పింది కానీ ఆమె అంత మంచిది కాదు కొడుకు బయటకు వెళ్లగానే నేనేంటో నీకు చూపెడతాను ఏ నువ్వంట చేయాలి గిన్నెలు తోమాలి బట్టలూతకాలి ఇల్లు తుడిచి పెట్టాలి ఈ పండ్లంతా తొందరగా చేసే అంది ఆమెకు సరిగ్గా అన్నం కూడా పెట్టేది కాదు పాపమామెకు ఆఖలివల్ల నిద్ర పట్టేది కాదు అమ్మా ంత నొప్పులు ఆకలి తట్టుకోలేకపోతున్నాను మెల్లిగా లేచి వంటగదిలోకి వెళ్ళింది అన్నం తెచ్చుకొని కడుపు నిండా తినేసింది అయ్యో భగవంతుడా అన్నమంతా తినేశాను అమ్మూ రేపు అత్తయ్యా ఈ గిన్నెలు చూస్తే సంగతి తెలిసిపోతుంది నేనిప్పుడేం చేయాలి అని ఆలోచించింది ఒక ఆలోచన తట్టింది మిగిలిన అన్నాన్నంతా వంటగదిలో చల్లి తిరిగి వెళ్ళి పడుకుంది మర్నాడు అత్త వంటగదిలోకొచ్చి చూసింది ఏంటిదంతా దానికి కోడలు నేను నిన్న సాయంత్రమే వంటగది శుభ్రం చేశానత్తయ్యా ఇదంతా ఎలకల పనే అయ్యుంటుంది అన్నం కూడా అదే తినేసుంటుంది అంది ఆ రోజునుంచి ఆమె ఆకలితో పడుకునే అవసరమే రాలేదు రాత్రుళ్ళు దొంగచాటుగా అన్నం తిని హాయిగా పడుకునేది ఉదయాన్నే ఆ నిందను ఎలుకలపై నెట్టేసేది ఈ పనితో ఎలుకలన్నిటికీ భలే కోపమొచ్చింది అన్నం దొంగిలించి తిని ఏమి ఎరుగనట్టు నటించి ఆ నింద మాపై వేస్తుందామే ఇదేం న్యాయం స్వామీ అని ఎలుకలు గణపయ్యని అడుగుతాయి సరే సరే మీకు ఒక అవకాశం వస్తుంది అప్పుడు ఆమెకు మీరు గుణపాఠం నేర్పొచ్చు అన్నాడు స్వామి ఎలుకలు అవకాశం కోసం ఎదురుచూడసాగాయి వాటికి అవకాశం దొరికింది రాజు ఊరి నుండి తిరిగొచ్చేశాడు ఎంతో ఆనందంతో తలుపు తట్టాడు అతని భార్య స్నానానికి వెళ్ళింది ఆమె చీర మంచంపై పెట్టింది ఈ ఎలుకలు ఆ చీరను ఎత్తుకుపోయాయి అయ్యో నా చీరెక్కడికూ పోయింది చేస్తున్నావు తలుపు తెరు నా చీరెక్కడికి పోయింది భవిష్యా ఇది ఎలుకల పనే అయ్యుంటుంది స్వామీ దయచూపు నన్ను మన్నించు నా అత్తకు భయపడి ఎలుకల పేరు వాడాను అరేను తలుపెందుకు తీయట్లేదు నేనింటికి రావడం లేదా ఏంటి స్వామీ కాపాడు పాపం ఆ అమాయకురాలు చీరను ఆమెకు ఇచ్చేయండి ఆమె అత్తకు భయపడి మీ పేరు వాడింది ఆమెను క్షమించి ఆమె చీరను ఆమెకు తిరిగివ్వండి ఆమెను చూడండి చాలా భయపడిపోయింది ఇది నా ఆజ్ఞ అని గణపయ్య చెప్పాడు వెంటనే ఎలుక చీర తెచ్చి ఇచ్చింది ఆమె గబగబా చీరకట్టుకుని తలుపు తెరిచింది నన్ను క్షమించండి నా చీర కనపడలేదు సరేలే అన్నాడు భర్త స్వామీ నీకు ధన్యవాదాలు అనుకుంది ఆ రోజు నుండి గణపయ్యకు మంచి భక్తురాలుగా మారింది కొన్ని రోజులకు ఆమె అత్త తీర్థయాత్రలకు వెళ్ళింది ఆమె తన అత్త పెట్టిన కష్టాలన్నీ భర్తతో చెప్పుకుంది ఆమె భర్త ఇక నుండి తనకే కష్టం రానివ్వనని మాటిచ్చాడు భర్త ఈ విషయం మా అమ్మతో కూడా మాట్లాడతాను అని చెప్పాడు గణపయ్య దయవల్ల ఆ రోజునుండి వాళ్లు ఎంతో ఆనందంగా జీవించసాగారు